మాధవ్ ప్రైవేట్ వ్యవహారం అంటే మార్పు టీవీ మనం గత కొన్ని రోజులుగా ఈ ఈ ఈ సంఘటన జరిగినప్పటి నుంచి మనం చెప్తున్నాం దీనిపై ఇతనిపై ఈ అంశంపై వేటు పడే అవకాశం లేదు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవచ్చు అని అంటే ఇప్పుడు ఆ వేటుని కాస్త ప్రైవేటు చేసేసారు అతనిపై వేటు తీసు వేటు వెయ్యకపోగా ఈ అంశం అతని ప్రైవేట్ అంశంగా సలహా ప్రభుత్వ సలహాదారు సజ్జల వ్యాఖ్యలు నైతికత ఏమిటి ఇలాంటి వ్యాఖ్యల వెనక నైతికత ఉందా అంటే అతను చేసిన పనికి పరోక్షంగా ప్రోత్సహిస్తున్నాము మా పార్టీలో ఇలా ఎవరు చేసినా మేము వెనుక్కోండి ప్రోత్సహిస్తాము ఇప్పటికే మీ నేతలు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు హత్యలు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు పైగా ఇలాంటి అసభ్యకరమైన పనులు చేస్తున్నారు ఒక నగ్న వీడియోని ఒక మహిళ ముందు ప్రదర్శించడం అన్నది ఒక ఎంపీకి తగు తగున అతనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి చట్టపరమైన యాక్షన్ పరిస్థితి పక్కన పెడితే పార్టీగా అతనిపై యాక్షన్ తీసుకోకపోగా ఖండించకపోగా దీన్ని ఒక ప్రైవేట్ వ్యవహారంగా మాట్లాడుతున్నారు అని అంటే దీన్ని తప్పించుకోవడం కోసం మరో అంశాన్ని తెర మీదకి తీసుకువచ్చి ఓటుకు నోటు తేల్చండి అంటే అది తేలదు ఇది తేలదు తేల్చమని అడగొద్దు తేలే అవకాశం లేదు అని చెప్తున్నారు ఇదే నా నైతికత ఇక తర్వాత మిగతా వాళ్ళు కూడా ఇలాంటి మైండ్ సెట్ ఉన్న నేతలందరికీ కూడా ఒక రకంగా భరోసా ఇస్తున్నారు మనం ఏమేద ఏదైనా చేయొచ్చు మన మీద ఎలాంటి యాక్షన్ ఉండదు ఒకవేళ యాక్షన్ తీసుకుంటే మనం అడగచ్చు మరి మాధవ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు అని ప్రశ్నించవచ్చు కాబట్టి మంచిగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఊతము అవకాశము భరోసా అన్నీ ఇస్తోంది ప్రభుత్వం సో ఈ నైతికత లేని ఇలాంటి నేతల మాటలు ఈ విషయాన్ని తేటతల్లం చేస్తున్నాయి